యా మెహబూబా వెరీ డిఫరెంట్ అటెంప్ట్ విచ్ ఇస్ వెయిటెడ్, అంటే తన కొడుకును లాంచ్ చేయడానికి ఒక మంచి రీలాంచ్ చేయడానికి ఒక మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తూ మంచి సబ్జెక్ట్ రాసుకుని మన పూరి జగన్నాథ్ గారు వచ్చారు. అండ్ వెరీ వెరీ అ డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే ఎస్ అఫ్కోర్స్ ఇట్స్ అండర్లైన్, అంటే మగధీర అనే మగధీరాలో ఉండే అండర్లైన్ కాన్సెప్ట్, పునర్జన్మ అనే కాన్సెప్ట్ తీసుకున్నా కూడా దాన్ని హిందుస్థాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీసుకుని ఎల్ఓసీ యూజ్ యూజ్ చేసుకుని ఇలా డిఫరెంట్ లేయర్స్, లవ్ స్టోరీ, వార్ అండ్ పునర్జన్మ అనే త్రీ లేయర్స్ని తీసుకోవడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దానికి తోడు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే కూడా. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్, హిమాలయాస్ అవన్నీ చూపించే విజువల్స్ అండ్ సందీప్ చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్లీ ఇన్ ద ఇంటర్వెల్ బ్లాక్ సూపర్బ్ అనమాట. నేహా శెట్టి మంగోలియా, షీఈస్ ఆల్సో వెరీ నైస్, వెరీ యాక్టింగ్. మెయిన్లీ ఇంటర్వెల్ సీన్లో అయితే ఆ పొజిషన్ చేయడం చాలా చాలా కష్టం అన్నట్టు. ఎప్పుడో మనం బావగారు బాగున్నారులో మన శివం కింద బ్రహ్మానందం గారిని చూస్తాం, ఆ లెవెల్లో చాలా బాగా, అంటే దీంట్లో కొన్ని ఎమోషనల్ వైజ్ ఇది, ఎమోషనల్ వైజ్ అంత స్టిఫ్గా చేయడం రియల్లీ గ్రేట్, నిజంగా సూపర్. అండ్ దాన్ని ప్రజెంట్ హీరోయిన్ని కనెక్ట్ చేసే విధానం కానీ హిందుస్థాన్ పాకిస్తాన్ని రెండు బ్యాలెన్స్ చేసే విధానం, ఆ బ్యాలెన్సింగ్ అనేది సినిమాలో చూడండి. పునర్జన్మ ఇలా త్రీ లేయర్స్ని యూజ్ చేసుకుని చాలా ఇంట్రెస్టింగ్గా తీశారని చెప్పాలి. సో వెరీ నైస్ మూవీ, గో అండ్ వాచ్ అ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. థ్యాంక్ యూ.